ఆరు గ్యారంటీలు ఏమైనాయి మనకి సెప్టెంబర్ 17 2023 కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని తుక్కుగూడ మనకి సోనియా గాంధీ గారు అండ్ ఖర్గే గారు ఇక్కడ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని ఇచ్చింది ఆరు గ్యారంటీలని 100 రోజుల లోపల ఏమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అష్యూర్డ్ 6 గ్యారంటీస్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ ఎలక్టెడ్ టు పవర్ ఇన్ స్టేట్ విదిన్ 100 డేస్ 100 రోజులు గాలేదా అని అడుగుతున్నా ఆ 100 రోజులు అంటే మీకు ఒక వేరే క్యాలెండర్ ఉందా అని అడుగుతున్నా ప్రజల 100 రోజులు గాదా లేకపోతే ఎలక్షన్ అయిపోయి 100 రోజులు ఎలక్టెడ్ అయిపోయి 100 రోజులు కాలేదా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మహారాష్ట్ర ఎలక్షన్లకి నువ్వు జబ్బలు చర్చుకొని పోతున్నావు ఏం ఉద్ధరించినావు అని చెప్పేసి పోయినావు అక్కడ ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీల్లో మీరు చెప్పండి ఆరు గ్యారంటీల్లో ఏది ఈరోజు మనకి ఇంప్లిమెంట్ అవుతుంది ఒక్కొక్కటి తీసుకుందాం అంటే ఇక్కడ మనకి ఆరు గ్యారంటీలు ఏమిటి ఒకటి మీకు అందరికీ తెలిసిందే మనకు ఒక మహాలక్ష్మి అని చెప్పేసి బస్సు ఫ్రీ అని చెప్పేసి ఒక్కటి మాత్రం మనము చూసినాం అండ్ 500 ఫ్రీ గ్యాస్ ఎవరికైనా వచ్చిందా ఇప్పటి వరకు వస్తుందా చలో ఇంకా అది నడుస్తూనే ఉంది అది ప్రాసెస్ వస్తుంది అని కొంతమంది అంటే ఎంతమందికి వస్తుంది నువ్వు ఇచ్చేది ఎంతమందికి ఇవ్వాలి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతమందికి ఇచ్చినావు అండ్ ఇప్పుడు ఎంతమందికి వస్తుంది ఇది ఎట్లుంది అంటే మనకి 250 గజాల ప్లాట్ ఇస్తాను ఎవరికి ఫ్రీడమ్ ఫైటర్స్కి తెలంగాణలో అమరులైనటువంటి కుటుంబాలకి 250 గజాల భూమి ఇస్తాను 100 రోజులు అయిపోయింది కదా మరి వాళ్ళకి ప్లాట్లు వచ్చినాయా అసలు వాళ్ళ లిస్టే లేదు కదా వాళ్ళ లిస్టు బయట పెట్టండి కదా వాళ్ళకి 250 గజాలు వచ్చిందా మన రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ అంటే ఈ పెన్షన్ స్కీమ్ ఉంది కదా ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి ఏ చేరలే ఉంటారే అన్నాడు కదా ఆయనను బొంద పెడితే ఇవో గిన్నె వస్తాయి 4000 రూపాయలు వస్తాయి అన్నాడు వస్తున్నాయా 4000 రూపాయలు స్కీము పెన్షన్ స్కీము వస్తుందా అని అడుగుతున్నా మరి ఏ ముఖం పెట్టుకొని మహారాష్ట్ర ఎలక్షన్లకు పోయినాం ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళకి మహారాష్ట్రలో మనోళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ ఉన్నోళ్ళు చెప్తారు మహారాష్ట్ర స్కీము మహారాష్ట్రలో ఈ ఆరు గ్యారంటీలకు 5 గ్యారంటీలు ఇస్తున్నారు అది చూద్దాం మనం ఓకే ఈ ఆరు గ్యారంటీలు ఇక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా మహారాష్ట్ర ఎలక్షన్లోకి చెప్పాలి మనందరం ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి చెప్పాలి మరి 500000 మనకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అని చెప్పారు 100 రోజులు కాలేదా ఇస్తున్నారా ఏం లేదు కదా ఎంతవరకు వచ్చింది అసలు ఎవరెవరికి ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చింది మీరందరూ హాస్పిటల్లకు పోయి ఈ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎవరెవరు యూటిలైజ్ చేసుకుంటున్నారు ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఒక్కసారి గుండె మీద చేతేసుకొని చెప్పారు ఎవరన్నా హాస్పిటల్లలో ఈరోజు డెంగ్యూ కేసులు కావచ్చు లేకపోతే డిఫరెంట్ బ్యాక్టీరియాతోని వైరస్లతోని రాష్ట్రమంతా జ్వరాలతోని విష జ్వరాలతోని హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి ఎవరైనా ఈ 10 లక్షల ఇన్సూరెన్స్ పొందుతున్నారా 2 లక్షల వరకు రైతులకి రుణమాఫీ అని చెప్పినావు ఆగస్ట్ 15 లోపల ఆ దేవుని మీద ఈ దేవుని మీద అందరి మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నావు కదా రేవంత్ అన్న ఈడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటావు అందరి మీద ఒట్టు పెట్టుకుంటావు ప్రజలు మోసపోవాలనుకుంటున్నారు నేను మోసం చేస్తా అని నువ్వు నిర్భయంగా చెప్పేస్తావు ప్రజలకి నువ్వు తిట్టినటువంటి తిట్లన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేవైతే తిట్టినావో మళ్ళీ ఇప్పుడు అవన్నీ మళ్ళీ అవే చేస్తున్నావు కులగణన సర్వే అంటావు లేకపోతే ఈ ఆరు గ్యారంటీల్లో సరే ఆరు గ్యారంటీలకి వస్తాం మనం ఆరు గ్యారంటీలు నిరుద్యోగ భృతి వస్తుందా అని అడుగుతున్నాను నేను ఎంతమందికి నిరుద్యోగ భృతి వస్తుంది అసలు ఈ నిరుద్యోగ భృతి అనే ఒక అంశం ఎప్పుడైనా మాట్లాడిండా మీకు మీ దానిలో లేకపోతే మనకు తెలిసిన సర్కిల్లో ఎవరికైనా నిరుద్యోగ భృతి వస్తుందా అసలు నిరుద్యోగ భృతి అంటే ఏంటిది నిరుద్యోగ భృతికి దాన్ని ఎవరెవరికి ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలా అనేది లేనే లేదు కదా ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఆడవాళ్ళందరికీ అంటే లేడీస్కి అందరికీ ప్రతి వ్యక్తికి 4-5 వేలు వేస్తా అన్నాడు ఏషియన్రా ఇది అడుగుతున్నా ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ కూడా క్రాప్ కో అంటే మనకి రైతు బంధు అని ఇంతకుముందు 10,000 ఉండేటి కదా ఈ రైతు బంధు
ఆయన 10,000 వేస్తే నేను 15,000 వేస్తా అని చెప్పేసి అర్రాస్ వాడినావు కదా, 15,000 రైతు బంధు వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? ఈ ఆర్ గ్యారంటీలో ఇది కూడా ఒక గ్యారంటీయే కదా, వస్తుందా అని అడుగుతున్నా. ఇప్పటి వరకు విద్యార్థులకి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వలేదు, 200 యూనిట్ల కరెంట్ అని చెప్పేసి ఇంకా అప్లైలు నడుస్తూనే ఉన్నాయి, కొంతమందికి వస్తుంది. దీనివల్ల నేను ఒక్కటి చెప్తా, 6 గ్యారంటీల వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకొక కొద్ది కొంచెం డీటెయిల్గా వెళ్దాం. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి ఫ్రీ బస్సు మనం చూస్తున్నాం. ఫ్రీ బస్సు వల్ల ఏం జరుగుతుంది? మనము బస్సులలో ఓవర్ క్రౌడ్ పెరిగింది. హైదరాబాద్కి చాయ్ తాగడానికి, చార్మినార్ దగ్గరికి చాయ్ తాగడానికి నల్గొండ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా ఎల్లిగడ్డ పుట్టు తీసుకోవడానికి. విలేజ్లలో మొన్న ఒక గమ్మత్ విషయం ఏంటంటే, మొన్న ఊరికి పోయినప్పుడు ఊర్లలో మాట్లాడుకుంటున్నారు, ఊర్లలో బట్టల షాపులలో ఈగలు దోమలు కొట్టుకున్నారట. పాపం బిజినెస్లన్నీ, ఊర్లలో ఉన్నటువంటి బిజినెస్లన్నీ గత దీపావళి అప్పుడు మొత్తం లాస్. ఎందుకంటే ఫ్రీ కదా, లేడీస్ అంతా హైదరాబాద్కు వచ్చి షాపింగ్ చేసుకొని పోయినరట. అంటే మన విలేజ్లో ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళకి లాస్ చేసినావు, ఆటో వాళ్ళకి లాస్ చేసినావు. నువ్వు ఓవర్ క్రౌడ్ ఇచ్చి టైంకి బస్సులు రావు, ఆ బస్సులు వచ్చినా కూడా ఎంతమంది ఆ ఓవర్ క్రౌడ్తోని ఆ బస్సు యొక్క దాని ఇంజన్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మళ్ళీ అది అట్లా ఊకున్నావు అంటే వేరే, ఇప్పుడు మొగళ్ళు పోదామంటే బస్సులే రావు, అన్నీ సూపర్ లగ్జరీ బస్సులు వేస్తావు, లేదు అంటే ఓవర్ క్రౌడ్ వల్ల మేము కార్లు తీసుకుపోవాల్సిన పరిస్థితి పడుతుంది. ఆ కార్లు తీసుకపోతే ఏమవుతుంది? దానికి పెట్రోలు లాస్. నువ్వు ఇచ్చింది 10 రూపాయలు ఫ్రీ, తీసుకునేటిది 100 రూపాయలు. మేము కార్లో పోతే 2,000 అవుతుంది కదా, వీళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చింది 100 రూపాయల ఫ్రీ, కానీ మాకు 2,000 అవుతుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకి లాసేనా కాదా? రాష్ట్ర ఖజానాకి ఎప్పుడైతే లాస్ వస్తుందో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా? మీరు ఒక్కసారి మన రోడ్లన్నీ ఎట్లున్నాయో ఈ పరిస్థితి చూడండి. మీరు రోడ్లన్నీ అసలు ఎప్పుడైనా ఒక కొత్త ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ చకచక్క మెరుస్తుండే మనకి. డ్రైనేజ్లన్నీ ప్రతి రోడ్ల మీద పారుతూనే ఉన్నాయా లేవా ఒకసారి ఆలోచించండి. కరెంటు చక్కగా వస్తుందా? రోడ్లు ఎట్లున్నాయి, డ్రైనేజ్ ఎట్లున్నాయి, కరెంట్ ఎట్లా ఉంది, వ్యవస్థ ఎట్లయితుంది, ఇదంతా ఇంపాక్ట్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీఏ, ఎందుకంటే ప్రభుత్వానికి రెవెన్యూ కావాలా. ప్రభుత్వానికి రెవెన్యూ కావాలన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మన మీదనే ఛాలెంజ్ చేస్తారు. అంటే ప్రయాణికుల దగ్గర, లేకపోతే మోటార్ రైడర్స్ దగ్గర. ఇప్పుడు కారు ఉందనుకోండి, ఏ చిన్న తప్పు జరిగినా వాడి మీద 1,000-2,000 ఫైన్ వేస్తారు, లేదా లిక్కర్ షాపులు పెంచుతారు. అవునా కాదా? గవర్నమెంట్కు ఉండేటువంటి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా లిక్కర్ షాపులు పెంచుతారు. లిక్కర్ పెరిగితే మళ్ళీ ప్రజల ఆరోగ్యానికే నష్టం కదా. ఎడ్యుకేషన్ మంచిగా ఉండదు, ఎందుకంటే డబ్బులు లేవు. ప్రతి ఇప్పటికీ స్కూళ్ళల్లో సరైనటువంటి టీచర్లు ఉండరు, బిల్డింగ్ ఉండదు, బిల్డింగ్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉంటే బాత్రూమ్స్ ఉండవు, అందరూ ఉంటే స్టూడెంట్స్ ఉండరు. ఇది పరిస్థితి. అసలు మన ప్రభుత్వము ఒక్కొక్క స్కూల్ మీద 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ అది బూడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది. సో ఈ ఎకనామిక్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి తెస్తాయి? వాళ్ళది మన దగ్గర నుంచే కదా. మరి ఇవన్నీ డోంగ్ ఎందుకు? ఈ ఫ్రీ అని చెప్పేసి ఇటు 10 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ ఇటు 100 రూపాయలు లాక్కోవడము, ఇవన్నీ అస్తవ్యస్తం ఎందుకు అని అడుగుతున్నా. నిజంగా ఈ 6 గ్యారంటీలు అంటే నాకైతే అర్థమవుతుంది ఏంటంటే, మొట్టమొదటి గ్యారంటీ ఏంటంటే మన రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకుపోవడం గ్యారంటీ. ఇది మొట్టమొదటి గ్యారంటీ. ఇక రెండవ గ్యారంటీ అంటవా, ఈ కులగణన పేరుతోని కావచ్చు, లేకపోతే మిగతా ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అని చెప్పేసి ఈ మన దగ్గర ఉన్నటువంటి యువతకి ఉద్యోగం దొరకక, లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీస్ రాక, మనకి డెవలప్మెంట్ ఆగిపోతే ఇండస్ట్రీస్ రావు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇండస్ట్రీస్ రావు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, రోడ్లు ఎట్లా వేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వేస్తుంది, గల్లీలన్నీ మురికి ఉంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారో అని నేను అడుగుతున్నా. ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోతే యువతకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయని అడుగుతున్నా. యువతకి ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే ఇక్కడ యువత గత 20-30 సంవత్సరాల క్రితము, ఒక 40 సంవత్సరాల క్రితము వలసలు పోయేది ఎక్కడికి? దుబాయ్కి, అరబ్ కంట్రీస్కి. ఇప్పుడు ఆ దుబాయ్కి, అరబ్ కంట్రీస్కి పోయే అవకాశం కూడా లేదు, లేకపోతే వేరే రాష్ట్రాలకి. అంటే రెండవ గ్యారంటీ ఏంటంటే వలస పోతారు, వలసల్ని
ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము ఎట్లయితే వలసలు ఉండేనో ఇక్కడ బ్రతుకుదేరువు కరువై వలసలు ఎట్లయితే ఉండేనో ఆ వలసలకు గ్యారంటీ, ఈ రెండవ గ్యారంటీ కంపల్సరీ వలసలు పెంపొందిస్తారు. మన దగ్గర ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నదో, లేకపోతే మెరిట్లో ఎవరైతే ఉంటారో, ఆ మెరిట్లో ఉన్నటువంటి యువత వలస వెళ్ళిపోతారు. ఇవి ఈ ఆరు గ్యారంటీలతోని మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడము, ఇది మాత్రం గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు. ఇది అవునా కాదా? ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి. అండ్ ఇంకా కూడా ఇట్లాంటి గ్యారంటీలు మీకేమైనా అనిపిస్తే, అంటే మన రాష్ట్రాన్ని ఎంత ఎన్ని రకాలుగా చిన్నాభిన్నం చేస్తారో, ఎన్ని రకాలుగా నష్టం చేస్తారో ఒక్కసారి మీ కామెంట్ ద్వారా కూడా చెప్పండి. ఇక ఈ గ్యారంటీలు తీసుకుపోయి మన సారు మహారాష్ట్రలో చెప్తున్నాడు. మహారాష్ట్రలో ఏమేమి గ్యారంటీలు చెప్తున్నాడు? సేమ్ అక్కడ ఐదు గ్యారంటీలట. రాహుల్ గాంధీ మొన్న సాటర్డే రోజు ఏం మాట్లాడుతున్నాడంటే, తెలంగాణలో మేము ఆరు గ్యారంటీలతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం, కర్ణాటకలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం, ఈ తెలంగాణ కాంగ్రెస్ ఇద్దరు యోధాను యోధుల్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఇదే గ్యారంటీలు ఆడ చెప్పుండ్రి. ఇక ఇక్కడ చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, అక్కడ నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడతావు ఆడుపో అని చెప్పేసి వీళ్ళిద్దరిని, డికే శివకుమార్ని కావచ్చు అండ్ మన రేవంత్ అన్నను ఇద్దరిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాను. ఇంకోటి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు తెలుపుతుందో తెలుసా? మహావికాస్ అఘాడీ. ఈ మహావికాస్ అఘాడీ ముంబైలో సేమ్ ఇక్కడ ఏవైతే ఇస్తారో ఇంకొద్దిగా ఎక్కువ, ఎందుకంటే అక్కడ కర్ణాటకను చూసినాం మనం, కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, ఇక్కడికి వచ్చేసరికి ఆరు గ్యారంటీలు. ఈ ఆరు గ్యారంటీలని కొద్దిగా మాడిఫై చేసి మహారాష్ట్రలో ఐదు గ్యారంటీలే కానీ ఇక్కడికంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ. అక్కడ మహాలక్ష్మి యోజన ఫర్ ఉమెన్ అని చెప్పేసి వాళ్ళకి 3,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారట, ఒక్క ఫ్యామిలీకి 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారట, అండ్ బస్సు ఫ్రీ. అండ్ ఇంకోటి ఏంది, 3 లక్షల వరకు రైతులకి లోన్లు మాఫీ చేస్తారట. ఇక్కడ ఏం చెప్పారు, 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పాడు. ఆడ 3 లక్షలు మాఫీ చేస్తారట. ఎవరైతే రెగ్యులర్ కడతారో వాళ్ళకి 50,000 ఇన్సెంటివ్ కూడా, రెగ్యులర్ లోన్ పేమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు 50,000 ఇన్సెంటివ్స్ ఇస్తారట. ఇంకోటి ఏం చెప్పాడు, ఈ సెన్సెస్ ఏదైతే ఉందో మళ్ళీ కులగణన ఆడ కూడా చేపడతారట. అసలు ఒక్కటి అర్థమవుతుందా, దీనికి పేరుకే కులగణన కానీ దీనివల్ల వచ్చేది ఏమైనా ఉందా? ఈ వీళ్ళు ఏంటంటే, ఈ అన్నీ కూడా ఈ పొలిటికల్ లీడర్స్ మాటల కోసం, లేకపోతే ఒక క్యాప్షన్ కోసం దీన్ని ఒక పేద కులగణన. మొన్నటిదాకా హైడ్రా నడిచింది, ఏదో ఒక పేరు పెడతారు, దీన్ని డైవర్సివ్ పాలిటిక్స్ లాగా ప్రజలందరినీ ఆ పేరే రోజు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు. బీహార్లో అయింది చూసినాం మనం, కర్ణాటకలో అయింది చూసినాం మనం, తెలంగాణలో వేస్తారట చూస్తాం మనం, మహారాష్ట్రలో కూడా వేస్తారట చూస్తాం మనం, 75 సంవత్సరాల నుంచి చూసినాం, ఇక చూస్తూనే ఉంటాం మనం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ కులగణన వలన ఏమైనా ప్రయోజనం ఉందా? మీకేమైనా ప్రయోజనం అనిపిస్తే ఒక్కసారి మాకు చెప్పు నిజర, ఎందుకంటే మాకేమైనా తడతలేదేమో, మాకు అందుతలేదేమో ఇంకా. కాబట్టి మీకేమైనా ఉపయోగం అనిపిస్తుందా, మీరు ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏం చెప్పాడు, 5th గ్యారంటీ, 4,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఈడ కూడా చెప్పాడు కదా, ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్కి 4,000 రూపాయలు ఇస్తారట. మన తెలంగాణలో ఇస్తూనే ఉన్నాడు, తెలంగాణలో ఇచ్చినాం, ఇప్పుడు మహారాష్ట్రలో ఇస్తారట. మహారాష్ట్ర అసెంబ్లీ ఇప్పుడు మనకి 20th జరుగుతుంది, ఇట్లాంటి గ్యారంటీలు మనోడు ఇస్తున్నాడు.